శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. మన ఈరోజు ఈ వీడియో ద్వారా భరత్ అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. BHARETH ఈ విధంగా రాసినట్లయితే భరత్ అనేటువంటి పేరులో 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉంటాయండి. అలాగే న్యూమరికల్ నెంబర్ వచ్చి 2, 5, 1, 2, 1, 4, 5 ఓకే, 7, 8, 9, 10, 11, 15, 20 20 అనేటువంటి నెంబర్ ఉంటుంది. భరత్ అనేటువంటి పేరులో మనం చూసుకున్నట్లయితే 20 అనేటువంటి నెంబర్ ఉంది. ఈ 20 అనేటువంటి నెంబరు న్యూమరికల్ ప్రకారం మంచి నెంబరే కానీ అంత రేజింగ్ అయిన నెంబర్ కాదు. అందుకని దీన్ని 20 నెంబర్ని పబ్లిసిటీ నెంబర్ అంటారు. మంచి పబ్లిసిటీ ఉంటుంది కానీ డిప్రెషన్ నెంబర్. ఈ 20 నెంబర్లో ఉన్నప్పుడు ఎవరైనా కొంతకాలం ఎప్పుడోకప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నప్పుడు కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్కి కానీ వ్యతిరేకంగా ఉంటే చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి జీవితంలో. ఈ 20 నెంబర్లో మేము మనం చూసుకున్నట్లయితే భరత్ అనేటువంటి పేరులో ఇది 2+0 అంటే 2 అంటే చంద్ర సంఖ్య అన్నమాట. ఇది చంద్రు 2 అంటే చంద్రుడు, ఓకే, చంద్ర సంఖ్య. ఈ చంద్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఈ చంద్రుని యొక్క ప్రభావం వల్ల జీవితంలో ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ భరత్ అనేటువంటి పేరులో కొద్ది రోజులు బాగుండటం, కొద్ది రోజులు బాగుండకపోవటం ఇట్లా ఉంటూ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో కూడా కొంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది వీళ్ళకి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉంటే ఈ 20 నెంబర్ అనేది బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిరీస్లో పుట్టిన వ్యక్తులకి బాగానే ఉంటుంది. 2 సిరీస్ వాళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది ఈ 20 నెంబర్. 2 సిరీస్లో అంటే 2 అలాగే 11, 20, 29 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి 20 నెంబర్ కొంతవరకు బాగానే ఉంటుంది. అలాగే 7 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి బాగా పాజిటివ్గా ఉంటుంది 20 నెంబర్ అనేటువంటిది. అంటే మీకు 7 సిరీస్ అంటే 7 కానీ 16 కానీ 25 కానీ ఏ మాసంలో అయినా ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది 20 నెంబర్. అయినా 20 నెంబరు అంత బలమైన సంఖ్య కాదు. ఇది 1 నెంబరు 5 నెంబరు 6 నెంబర్ లాగా బలమైన నెంబర్ కాదు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే వీరికి మధ్యలో జీవితంలో డిప్రెషన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం దీంట్లో ఇంకా డెప్త్గా చూసినట్లయితే ఈ భరత్ అనేటువంటి పేర్లో 20 ఉందనుకున్నాం, న్యూమరికల్ నెంబర్ ఇది. చేస్తే 18 అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఈ 18 అనేటువంటి నెంబరు ఏమాత్రం మంచిది కాదు. దీన్ని ఫ్యామిలీ క్వారల్ నెంబర్ అంటారు, ఫ్యామిలీ క్వారల్ నెంబర్, ఓకే. అలాగే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్, డైవోర్స్ నెంబర్, యాక్సిడెంటల్ నెంబర్, హై టెన్షన్ నెంబర్, హెవీ ఎక్స్పెండిచర్స్, ఎక్స్పెండిచర్స్ అయిపోతూ ఉంటాయి ఎక్కువగా ఖర్చులు. సో ఇలాగా హెల్త్ ఫెయిల్యూర్ అవ్వచ్చు 18 నెంబర్ వల్ల. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది, పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ ఉంటుంది, వైవాహ జీవితం అసంతృప్తికరంగా ఉండొచ్చు. అలాగే చాలామందిలో డైవర్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా 18 నెంబర్ ఉంటే పేరులో 18 నెంబర్ ఉన్నప్పుడు డైవర్స్ అవ్వడం, చాలామందిలో పునర్వివాహాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి 18 నెంబర్ వల్ల అవి బాగానే ఉన్నా యాక్సిడెంట్లు గురవయ్యే అవకాశాలు ఉంటాయి, ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అలాగే నిత్యం వీళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 18 నెంబరు 13 నెంబరు పేరులో ఉన్నప్పుడు సాధారణంగా ఈ రాంగ్ నెంబర్స్ కాబట్టి ఇవి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాడు ప్రెజర్కి గురయ్యి అనారోగ్యం పాలవుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనుల్లో చాలా వరకు రాంగ్ స్టెప్స్, రాంగ్ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పుడు టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. 18 నెంబరు 16 నెంబరు 13 నెంబరు ఇట్లాంటి నెంబర్లో పేర్లో ఉన్నప్పుడు అది
ప్రెజర్ ని క్రియేట్ చేస్తాయి. ఆ వ్యక్తి ప్రెజర్ గురవుతూ ఉంటాడు ఏదో ఒక విషయంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో, ఒక్కొక్కళ్ళ మనీ విషయంలో ప్రెజర్ అవుతాడు, ఒక్కొక్కడు కుటుంబ విషయంలోకే వచ్చేసరికి కుటుంబ విషయంలో ప్రెజర్ ఉండి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం, ఆ కుటుంబాన్ని సరిగా పోషించలేకపోవటం, కుటుంబంలో పరిస్థితులు తారుమారవటం ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందికి హెల్త్ విషయానికి, హెల్త్కి సంబంధించి టెన్షన్ పడి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, పెద్ద దుర్వ్యసనాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఈ విధంగా హెల్త్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక విధంగా ఇట్లా ఉండటం వల్ల టెన్షన్ వీటి వల్ల కొంతమందికి యాక్సిడెంట్లు గురయ్యి అనారోగ్యం పాలవటం, బోన్స్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి ఇలా 18 నెంబర్లను. కాబట్టి భరత్ అనేటువంటి పేర్లు చూసుకున్నట్లయితే 20 నెంబర్ యావరేజ్గా ఉన్నప్పటికీ, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఇందాక చెప్పిన 2 సిరీస్ కానీ 7 సిరీస్ కానీ మ్యాచ్ అయినప్పటికీ కూడా 18 నెంబర్ ఉండద్దు. 2 సిరీస్కి పాజిటివ్గా ఉన్నా, 7 సిరీస్లో పుట్టి పాజిటివ్గా ఉన్నప్పటికీ 18 నెంబర్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు చెడు చేస్తుంది అనమాట. 18 అనేటువంటి మంచి నెంబర్ కాదు ఇది, 18 నెంబర్ అనేటువంటిది. వైవాహ జీవితం అసంతృప్తికరంగా ఉంటుంది. ఓకే, అట్లాగే వీరు కానీ ఒకవేళ 9 సిరీస్లో కానీ 8 సిరీస్లో కానీ పుట్టుండి 20 నెంబర్ అనేది కూడా చాలా వరకు రివర్స్గా అవుతుంది ఉంటుంది లైఫ్లో. అంటే 9 సిరీస్లో పుట్టారనుకుందాం. అంటే 9 సిరీస్ అంటే మీకు ఏ నెలలో అయినా 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి చాలా తలకిందులు అవుతుంది. అంటే 2 వస్తుంది న్యూమరికల్ నెంబర్. ఇవి 2 కూడా చిత్ర సంఖ్యలు కాబట్టి జీవితం అంతా తలకిందులు అవుతుంది అనమాట, మంచిగా ఉండదు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చి డిస్ట్రాయిడ్ అయ్యవచ్చు, ఫైనాన్షియల్గా కుప్పకూలవచ్చు, చేసే పనుల్లో ఆటంకాలు రావడం, ఆ పనులు వదిలేయవలసి రావడం, ఏదైనా పెద్ద మంచి ఫ్యాక్టరీ లాంటివి పెట్టినా మూతపడటం, ఇట్లాంటివి ఉంటాయి. 9 సిరీస్లో పుట్టి 20 ఉంటాయి. అలాగే 8 సిరీస్ కూడా మంచిది కాదు ఇది నామ సంఖ్య. 8 సిరీస్లో పుట్టినట్లయితే 8, 17, 26 ఈ డేట్లో పుట్టినా సరే ఇది రివర్స్ అవుతుంది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత రివర్స్ అయ్యి సంతాన నష్టం లేకపోతే ఏదో ఒకటి లేకపోవడం, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడం, వ్యాపారాలు చేస్తే వ్యాపారాల్లో నష్టాలు రావడం, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ 9 సిరీస్ 8 సిరీస్ అనేటువంటిది పుడితే ఇది పూర్తి వ్యతిరేకం కాబట్టి చాలామందిలో వైవాహ జీవితం అసంతృప్తికరంగా ఉండడం, మ్యారేజెస్ కొంతమందికి మ్యారేజ్ బాగా లేట్ అవ్వటం లేదా అసలు మ్యారేజ్ అవ్వకపోవటం జరగవచ్చు. అప్పుడు నేమ్ కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వకపోవడం, మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇట్లాగే ఉంటే మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ గొడవలు జరిగి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ క్వారల్ నెంబర్ ఒకటి ఉంది ఇందులో 18 నెంబరు, కాబట్టి డబల్ విక్టిమ్స్ అవుతారనమాట. ఇవి 18 ఒక విక్టిమ్ నెంబరు, ఈ 9 సిరీస్లో పెడితే 20 నెంబర్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి పడలేదు, మ్యాచ్ కాలేదు కాబట్టి ఆపోజిట్గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఏర్పడుతుంది వాడికి. అంటే కొంతమందికి సంతానం లేకపోవచ్చు, కొంతమందికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కొంతమందికి సంపద లేకపోవచ్చు, కొంతమందికి సంపద ఉన్నా మిగతా ఆరోగ్యం అయ్యి సరిగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి బాగా లోపం అనేది ఏర్పడుతుంది, సరి చేయలేనటువంటి లోపం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే గ్రహించి మనం రెమెడీ తీసుకోవాలి. అది ఆ లోపం అనేది బాగా ఎక్కువగా క్రానిక్ అయిన తర్వాత తీసుకున్నట్లయితే సరి చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా గ్రహించి భరత్ అనేటువంటి పేరులో కరెక్షన్ తీసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, డెస్టినీ నెంబర్ ప్రకారం అనుకూలంగా మార్చుకున్నట్లయితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది అడగవచ్చు మళ్ళీ భరత్ అనేటువంటిది హెచ్ఈ లేకుండా రాస్తున్నాం, బిహెచ్ఏ ఆర్ఏటీఓకునే రాస్తాం అప్పుడు ఏంటి అని కూడా అడుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఎలా రాసినా సరే మీకు 15 వస్తుంది, ఎందుకంటే 13 నెంబర్ ఉంటుంది, 13 నెంబర్. ఈ 13 నెంబర్ ఆల్సో సేమ్ టు 18 నెంబర్కి ఉన్నటువంటి నెగిటివ్సే ఉంటాయి, ఈ నెగిటివ్సే ఉంటాయి. 13 నెంబర్ కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూరు, డైవోర్స్ నెంబరు, హెల్త్ ఫెయిల్యూర్ నెంబరు, యాక్సిడెంటల్ నెంబరు, 13 కూడా అవే నెగిటివ్స్ ఉంటాయి 18 నెంబర్ లాగానే. కాబట్టి మీరు భరత్ బిహెచ్ఏఆర్ఏటీ రాసినా, బిహెచ్ఏఆర్టీహెచ్ రాసినా, ఏ విధంగా రాసినప్పటికీ కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఈ నామ సంఖ్య 18 ఇలా ఉన్నవాళ్ళు
చంటి పిల్లలుగా ఉన్నప్పుడు కొంతమందికి తల్లిదండ్రులుగా దూరంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబానికి దూరంగా, తల్లిదండ్రులకు ఎవరికైనా దూరంగా జీవించాల్సిన పరిస్థితులు. అలాగే పెద్ద ఎదిగిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్తో గొడవలు రావడం, మళ్ళీ వాళ్లతో విడిపోవడం, దూరంగా జీవించడం, లేకపోతే విడివిడిగా జీవించడం, ఇట్లాంటివి ఏమైనా సరే వాళ్ళ జీవితంలో సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అవి గొడవలు ముదిరి తర్వాత డైవర్స్ దారి చేస్తాం. కాబట్టి ఈ భరత్ అనేటువంటి పేర్లో ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డెస్టినీ నెంబర్ ఏంటనేది తెలుసుకుని మీ ఈ భరత్ అనేటువంటి పేరులో నేమ్ కరెక్షన్ చేసుకుని, మోడిఫై చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకున్నట్లయితే ఫర్దర్గా లైఫ్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి లైఫ్ని, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.